బుల్లితెర నటి శ్రావణి ఆత్మహత్య కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు ఇప్పటికే నిందితులైన దేవరాజ్ రెడ్డి సాయికృష్ణారెడ్డిలను రిమాండ్కి తరలించిన పోలీసులు పరారీలో ఉన్న సినీ నిర్మాత అశోక్ రెడ్డిని అరెస్టు చేశారు ఏ టూగా ఉన్న అశోక్ రెడ్డికి పోలీసులు నోటీసులు ఇవ్వగా స్టేషన్కి వస్తానని చెప్పి చివరి నిమిషంలో పరారయ్యాడు నిందితుడి కోసం గాలించిన పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు సినీ రంగంలో అవకాశాలు ఇప్పిస్తామంటూ ఆశ చూపి శ్రావణితో సంబంధం ఏర్పరచుకున్నట్లు పోలీసులు దర్యాప్తులో గుర్తించారు ఆత్మహత్యకు ముందు రోజు జరిగిన వ్యవహారంలో అశోక్ రెడ్డి కీలకంగా వ్యవహరించినట్లుగా పోలీసులు ఆధారాలు సేకరించారు శ్రావణి ఆత్మహత్య కేసుకు సంబంధించి మరిన్ని వివరాలు ఎస్ఆర్ నగర్ నుంచి ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు బుల్లితెర నటి శ్రావణి ఆత్మహత్య కేసులో మరో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు ఈ కేసులో నిందితుడిగా ఉన్న సినీ నిర్మాత అశోక్ రెడ్డిని ఎస్ఆర్ నగర్ పోలీసులు కాసేపటికి క్రితం అరెస్ట్ చేశారు అతన్ని వైద్య పరీక్షల నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు అక్కడ వైద్య పరీక్షలు ముగిశాయి కాసేపట్లో ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చి అనంతరం న్యాయస్థానంలో ప్రవేశపెట్టిన అనంతరం కు తరలించే అవకాశం ఉంది అయితే ఈ కేసులో ఇప్పటికే ఇద్దరు నిందితులుగా ఉన్న సాయి కృష్ణారెడ్డి దేవరాజరెడ్డిని కూడా పోలీసులు ఇప్పటికీ అరెస్ట్ చేసి రిమాండ్ తరలించారు అయితే సోమవారం రోజు వీళ్ళిద్దరిని కూడా అరెస్ట్ చేసి రిమాండ్ తరలించారు ఇందులో ఈ కేసులో ఏ వన్గా గా దేవరాజ్ రెడ్డి ఉన్నాడు ఏ టూగా సాయి కృష్ణారెడ్డి ఉన్నాడు వాళ్ళిద్దరిని సోమవారం రోజు అరెస్ట్ చేశారు అయితే ఆ రోజే అశోక్ రెడ్డి విచారణకు హాజరు కావాలని చెప్పి పోలీసులు నోటీసులు ఇచ్చినప్పటికీ ఆయన స్పందించలేదు ఆ తర్వాత ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుని అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు అయితే పోలీసులు బృందాలుగా ఏర్పడే ఆయన కోసం గాలింపు నిర్వహించాయి కానీ ఆయన మాత్రం అశోక్ రెడ్డి మాత్రం ఇవాళ ఏసీ పేదలో లొంగిపోయారు ఆ తర్వాత ఎస్ఆర్ నగర్ పోలీస్ తీసుకొచ్చి అతని వైద్య పరీక్షల నిమిత్తం ఉస్మాని ఆసుపత్రికి తరలించారు బులితెరి నటి శ్రావణి ఆత్మహత్య కేసులో ఆయన పాత్ర ఉన్నట్టు కూడా పోలీసులు తేల్చారు ఈ నెల ఎనిమిదో తేదీ రాత్రి తొమ్మిది గంటల ముప్పై నిమిషాల సమయంలో శ్రావణి ఇంట్లో ఆత్మహత్య చేసుకుంది అయితే దానికంటే ముందు కాసేపటికి ముందే ఈ అశోక్ రెడ్డితో పాటు సాయి కృష్ణారెడ్డి శ్రావణి ఇంటికి వెళ్లి ఆమెను దూషించినట్టు కూడా పోలీసులు గుర్తించారు శ్రావణి దేవరాజురెడ్డితో ప్రేమాయణం కొనసించ కొనసాగించడమే దీనికి కారణము ఈ ఏడవ తేదీ రాత్రి ఒక రెస్టారెంట్లో శ్రావణి దేవరాజురెడ్డి కలిసి ఉన్న విషయాన్ని తెలుసుకున్న సాయి కృష్ణారెడ్డి అక్కడికి వెళ్ళి శ్రావణిని దూషించడంతో పాటు ఆమెపై చేయి చేసుకొని ఆటోలో శ్రావణి ఇంటికి తీసుకొచ్చాడు మరుసటి రోజు ఎనిమిదవ తేదీ రాత్రి సమయంలో అశోక్ రెడ్డి సాయి కృష్ణారెడ్డి కలిసి శ్రావణి తల్లిదండ్రులతో కలిసి ఆమెను బాగా తిట్టడంతో పాటు దూషించారు దీంతో మనస్తాపానికి గురైన శ్రావణి దేవరాజుకు ఈ విషయాన్ని మొత్తం కూడా ఫోన్ ద్వారా చెప్పింది తనను తిడుతున్నారని చెప్పి తనను నాకు ఇక్కడి నుంచి తీసుకెళ్లాలని చెప్పి కూడా దేవరాజుని వేడుకుంది కానీ దేవరాజు మాత్రం దీనికి నిరాకరించాడు మొదట దేవరాజు శ్రావణి ప్రేమ కొనసాగించినప్పటికీ ఆ తర్వాత పెళ్లి విషయం వచ్చేసరికి దేవరాజరెడ్డి నిరాకరించాడు శ్రావణి దేవ సాయి రెడ్డితో పాటు అశోక్ రెడ్డితో శారీరకంగా సంబంధం కలిగి ఉందని అనుమానం పెట్టుకున్న రెడ్డి దీని పెళ్లికి నిరాకరించడంతో ఒక్కసారిగా ఇటు దేవరాజు రెడ్డి నిరాకరించడం సాయి కృష్ణారెడ్డి అశోక్ రెడ్డి దూషించడము సాయి కృష్ణారెడ్డి అశోక్ రెడ్డి ఇద్దరు కలిసి నువ్వు రెడ్డిని ఎప్పుడైతే వదిలిపెడతావో అప్పుడే నీకు ఆర్థికంగా కూడా సహాయం చేస్తాం లేకపోతే మీ ఆర్థికంగా సహాయం చేయడం మానేస్తామని చెప్పి చెప్పడంతో శ్రావణి కుటుంబ సభ్యులు ఆమెను బాగా తీవ్రంగా దూషించారు దీంతో మనస్తాపనకు గురైన శ్రావణి ఇంట్లోకి వెళ్ళి తన పడక గదిలో ఊరి వేసుకొని చనిపోయింది ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు ఇదివరకే ఇద్దరిని అరెస్ట్ చేసి రిమాండ్ తరలించారు ప్రస్తుతం అశోక్ రెడ్డికి పాత్ర కూడా ఉన్నట్టు తేలింది ఎందుకంటే ఆ రోజు ఎనిమిది ఆత్మహత్య చేసుకునే ముందు రాత్రి శ్రావణిని అశోక్ రెడ్డి దూషించినట్టు కూడా తగిన ఆధారాలు సాక్ష్యాధారాలు సేకరించడంతో పోలీసులు అతనిపై కూడా కేసు నమోదు చేశారు ఏత్రిగా ఉన్నాడు ప్రస్తుతం అశోక్ రెడ్డి కాసేపట్లో అతన్ని వైద్య పరీక్షలు ముగిసిన తర్వాత ఇక్కడ తీసుకొచ్చే అవకాశం ఉంది దాదాపు ఒంటి గంట సమయంలోనే తీసుకొస్తామని చెప్పి పోలీసులు చెప్పినప్పటికీ ఇంకా అతని కోసం పోలీసులు కూడా ఇక్కడ వైద్య పరీక్షలు ఎప్పుడు ముగించుకొని తీసుకొస్తారు ఇక్కడ దానికి సంబంధించి రే న్యాయస్థానం ముందు ప్రవేశపెట్టిన దానికి సంబంధించిన పత్రాలన్నీ కూడా సిద్ధం చేస్తున్నారు అది ముగిసిన వెంటనే అశోక్ రెడ్డి న్యాయస్థానంలో ప్రవేశపెట్టి ఆ తర్వాత రిమాండ్ తరలించే అవకాశం ఉంది ഓ സ്റ്റുഡിയോ